ఖమ్మం మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ జనసేన పార్టీలు కలిసి పోటీ చేయనున్నాయి. పవన్ కళ్యాణ్ ఆదేశాలతో ఇరు పార్టీల నాయకులు చర్చలు జరిపారు. ఇరు పార్టీల నేతల మధ్య స్థూలంగా ఒప్పందం కుదిరింది. ఎవరెవరు ఎక్కడెక్కడ పోటీ చేయాలి అనే అంశంపై మరోసారి జరిగే చర్చల్లో నిర్ణయం తీసుకోనున్నారు. ఇరు పార్టీల మధ్య జరిగిన చర్చల్లో జనసేన పార్టీ తరపున తెలంగాణ ఇన్ఛార్జ్ శంకర్ గౌడ్, రామ్ తాళ్లూరి, పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి వివి రామారావు పాల్గొన్నారు. అలాగే బీజేపీ తరపున చర్చల్లో పార్టీ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు చింతల రామచంద్రారెడ్డి, కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కొండపల్లి శ్రీధర్ రెడ్డి పాల్గొన్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ప్రసాద్ అడిగి తెలుసుకుందాం. ప్రసాద్, విజయ చంద్రిక, ఖమ్మం తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి జనసేన బీజేపీ పార్టీల మధ్య పొత్తు ఖరారైంది. ఆ ఎన్నికల్లో ఇరు పార్టీల కలిసి పోటీ చేయాలని చెప్పి వచ్చే ప్రభుత్వం తీర్మానం చేశారు. ఇప్పటికే దీనికి సంబంధించి ఇరు పార్టీల ముఖ్య నాయకులు కూడా భేటీ అయ్యారు. ఈ రోజు మరోసారి ప్రత్యేక సమావేశమైన నేతలు భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండాలి, అదేవిధంగా ఎవరెవరు ఎక్కడెక్కడ ప్రచారం చేయాలి, అభ్యర్థులు ఇరు పార్టీలకు సంబంధించి ఏ ప్రాంతాల్లో బలం ఉంది అనే అంశాలపై కూడా చర్చలు నడిచాయి. ఈ నేపథ్యంలో మరోసారి భేటీ అయి అభ్యర్థుల ఖరారు కూడా చేస్తామని చెప్పి వచ్చే ప్రభుత్వం జనసేన అధికారికంగా ప్రకటించింది. ముఖ్యంగా తెలంగాణకు సంబంధించి, అలాగే ఆంధ్రప్రదేశ్ సంబంధించి కూడా ఇరు పార్టీలు కూడా కలిసి ఎన్నికల్లో పోటీ పడతా ఉన్నాయి, కలిసి పాల్గొంటా ఉన్నాయి. హైదరాబాద్ ఎన్నికలకు సంబంధించి తొలుత ఇద్దరు వేరువేరుగా పోటీ చేయాలని భావించినప్పటికీ కూడా అప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో జనసేన స్వచ్ఛందంగా తప్పుకుని బీజేపీకి అవకాశం ఇచ్చింది. అదేవిధంగా ఏపీలో కూడా ఇటీవల జరిగిన మున్సిపల్ ఎలక్షన్ సంబంధించి ఇరు పార్టీల అభ్యర్థులు కూడా సమన్వయంతో కలిసి పనిచేశారు. అయితే ఆశించిన స్థాయిలో ఫలితాలు రాకపోవడంతో ఆ తర్వాత ఇరు పార్టీల నాయకులు కూడా కొంత విమర్శలు కూడా చేస్తున్న పరిస్థితి. ముఖ్యంగా బీజేపీ కలిసి రాకపోవడం వల్లే ఓటమి చెందామని కూడా బహిరంగ కొన్ని చేసిన ప్రకటనలు కూడా రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. అయితే వివాదం ముదలకుండా ముఖ్య నాయకులు సోమ వీరరాజు గారు కావచ్చు, అటు పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ వారు జోక్యం చేసుకుని విమర్శలు తావు లేకుండా ఫుల్ స్టాప్ పెట్టారు. అయితే ఇప్పుడు మళ్ళీ ఖమ్మం మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి కూడా మరోసారి ఇరు పార్టీలు కలిసి సమన్వయంతో ముందుకు వెళ్ళాలని చెప్పి తీర్మానం చేశాయి. దీనికి సంబంధించి ఇటు జనసేన తరఫున, అదేవిధంగా బీజేపీ తరఫున కూడా ఈ రోజు ముఖ్య నాయకులు కూడా పాల్గొని మొత్తం మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, గత అనుభవాలు, అలాగే గతంలో జరిగిన పరిణామాలు కూడా గుర్తు చేసుకుని ఇలాంటి కేటర్లో ముఖ్యంగా నాయకులందరూ కూడా కలిసి పనిచేస్తున్నప్పుడు కూడా క్షేత్ర స్థాయిలో బీజేపీ కావచ్చు, జనసేన కావచ్చు, కార్యకర్తలు మాత్రం ఆయా పార్టీలను ఓన్ చేసుకునే పరిస్థితి అయితే కనిపించట్లేదు. ఈసారి అటువంటి వాటికి ఆస్కారం లేకుండా క్షేత్ర స్థాయిలో డివిజన్ల వారికి కూడా సమావేశాలు ఏర్పాటు చేసి ఇరు పార్టీల కార్యకర్తలు కూడా ప్రజల్లోకి వెళ్ళి విరివిగా అక్కడ ఉన్న కేంద్ర అమలు చేస్తున్న పథకాలు కావచ్చు, అలాగే పవన్ కళ్యాణ్ ఇమేజ్ కావచ్చు, ముఖ్యంగా అభిమానులు కూడా ఈసారి ఎన్నికల్లో భాగస్వామ్యం చేయాలని చెప్పి తీర్మానించారు. దీనికి సంబంధించి త్వరలోనే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని, అలాగే అభ్యర్థులకు సంబంధించి కూడా ఎక్కడ పొరపత్రాలు లేకుండా ఎవరికి బలం ఉంటే ఆ ప్రాంతంలో ఆ పార్టీ అభ్యర్థిని నిలబెట్టిన ఒక అంగీకారం కూడా కుదిరింది. దీనికి సంబంధించి త్వరలోనే మరోసారి భేటీ అయిన అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెప్పి ప్రకటించారు విజయ చంద్ర. రైట్ ప్రసాద్, థ్యాంక్ యూ.